టీమిండియా శ్రీలంక జట్ల మధ్య రెండవ టెస్ట్ మ్యాచ్ బెంగళూరులో మార్చి పన్నెండవ తేదీన ప్రారంభం కానుంది మొదటి టెస్ట్లో గెలిచిన భారత జట్టు రెండవ టెస్ట్లో కూడా గెలిచి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలని ప్రణాళికలు రచిస్తోంది ఈ నేపథ్యంలో జట్టులో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ స్థానంలో ఆల్రౌండర్ అక్షర్ పటేల్ భారత జట్టు స్క్వాడ్లోకి రానున్నట్టు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి మొదటి టెస్టులో కుల్దీప్ ఆడలేదు కుల్దీప్ స్థానంలో భారత జట్టు మూడో స్పిన్నర్ గా జయంత్ యాదవ్ ను ఎంపిక చేసింది జయంత్ యాదవ్ రెండు ఇన్నింగ్స్ లోనూ పెద్దగా ప్రభావం చూపలేదు వికెట్లేమీ తీయలేదు స్పిన్ ద్వయం అశ్విన్ జడేజా సంయుక్తంగా పదిహేను వికెట్లు తీసి సత్తా చాటారు అయితే ఇటీవల గాయం కారణంగా అక్షర్ పటేల్ దక్షిణాఫ్రికా పర్యటనకు అలాగే వెస్టిండీస్తో జరిగిన టీ ట్వంటీ సిరీస్ కు దూరమైన సంగతి తెలిసిందే శ్రీలంకతో టెస్ట్ సిరీస్ కు మొదట అక్షర్ పటేల్ చేయాలనుకున్నారు అయితే అతడు గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు దాంతో అతడి స్థానంలో కుల్దీప్ ప్రస్తుతం అక్షర్ గాయం నుండి కోలుకుని పూర్తి ఫిట్నెస్ సాధించిన నేపథ్యంలో కుల్దీప్ యాదవ్ ని పక్కన పెట్టినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరిలో చివరిసారిగా టెస్ట్ మ్యాచ్ ఆడాడు కుల్దీప్ అతడికి అక్షర్ జయంత్ వాషింగ్టన్ సుందర్ల నుండి తీవ్ర పోటీ ఎదురవ్వడంతో కుల్దీప్కి జట్టులో చోటు దక్కడం కష్టతరమైంది మొదటి టెస్ట్లో జడేజా అశ్విన్ ఎదుర్కోవడానికి నానా అవస్థలు పడింది శ్రీలంక ఇప్పుడు అక్షర్ కూడా వారిద్దరికీ జత అయితే రెండవ టెస్ట్లో శ్రీలంక కష్టాలు ఇక మామూలుగా ఉండవు ఈ వీడియో కనుక మీకు నచ్చినైతే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి